సోదరీమణులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, మహిళల రక్షణ కోసం, మహిళలకు ఆర్థిక స్వతంత్రం కోసం, అన్ని రంగాల్లో మహిళలకు సమ భాగస్వామ్యాన్ని ఇవ్వడం కోసం, రాజకీయాల్లో సైతం ప్రాధాన్యత పెంచడం కోసం అహర్నిశలు కృషి చేస్తోంది భారతీయ జనతా పార్టీ. 75 ఏళ్ల భారత స్వతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళను, పూర్తి స్థాయి రక్షణ శాఖ మంత్రిగా ఒక మహిళను ఎంపిక చేసి కీలకమైనటువంటి బాధ్యతలని అప్పగించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 2014లో దేశంలో అధికారంలోకి రాగానే 2015లో ఎర్రకోట సాక్షిగా జాతీయ జెండాను ఎగరవేసి భారత్ మాతాకి జై అని చెప్పి భారత మహిళలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని, దేశమంతా కూడా శౌచాలయాలు ఏర్పాటు చేయాలనే ఒక బృహత్కర నిర్ణయాన్ని తీసుకుని భారతదేశంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన వారు నరేంద్ర మోడీ గారు. భారతదేశ అత్యుత్తమ పీఠమైనటువంటి రాష్ట్రపతి స్థానాన్ని ఒక గిరిజన మహిళకు కేటాయించి భారతీయ మహిళల స్థానం ఎప్పుడూ పైనే ఉంటుంది అని నిరూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 12 మంది మహిళలను కేంద్ర మంత్రులుగా, 8 మంది మహిళలను గవర్నర్లుగా, 4 మహిళలను ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిది. సైన్యంలో మహిళలు పనిచేయటం అనేటువంటి ఊహకందని విషయాన్ని కూడా సుసాధ్యం చేసి పారామిలిటరీ దళాల్లో సైతం మహిళలకు స్థానాన్ని కల్పించి ఈ దేశ రక్షణలో తాము సైతం అని నడుం కట్టి వెళ్లేలా ప్రోత్సహించి మహిళలను సైనికులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లు కట్టించేటటువంటి పేదల విషయంలో కూడా మహిళల పేర్లపైనే మెజారిటీ ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయిస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కూడా దాదాపు 3 కోట్ల మంది మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దాదాపు 81 లక్షల మంది మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ద్వారా చేయూతనిచ్చి, భరోసానిచ్చి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగేటట్టు చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మహిళలు గర్భవతులైన తర్వాత ప్రసవ సమయం వరకు వారు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో 2 స్కీముల ద్వారా దాదాపు 9,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం వారికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి కిట్లలో భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మహిళల పేర్ల మీద జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ముద్రా లోన్లు సైతం 68% మహిళలకే ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నా అక్క చెల్లెళ్లు పొయ్యిలకట్టెల మీద వంట వండుకొని అనారోగ్యం బారిన పడకూడదని చెప్పి భారతీయ మహిళలందరికీ కూడా ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అన్నిటికీ మించి భారతీయ మహిళలు గర్వపడవలసినటువంటి అంశం, పార్టీ రాజ్యాంగం ప్రకారం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవుల్లో కూడా మహిళలకు 30% రిజర్వేషన్లు కేటాయించి సముచితమైనటువంటి స్థానాన్ని, గౌరవాన్ని కల్పిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బాలికల విద్య కోసం, బాలికల ఆరోగ్యం కోసం, యువతుల రక్షణ కోసం, మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడం కోసం, ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం ఇలా అన్ని రంగాల్లో కూడా మహిళలు నిలదొక్కునేందుకు బడ్జెట్ లో సైతం సింహ భాగాన్ని కేటాయించి మహిళా అభ్యుదయానికి తోడ్పడుతున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. అన్నిటికీ మించి ఇవాళ పార్టీ రాజ్యాంగంలో 30% మహిళలకు అన్ని పోస్టుల్లో కూడా భాగస్వామ్యాన్ని కల్పించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారి సారథ్యంలో, అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో అనుక్షణం మహిళా రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోంది. తెలంగాణలో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఆకృత్యాలకు నిరసనగా ప్రతి క్షణం మహిళలకు తోడ్పాటును అందించే విధంగా రక్షణ కోసం పోరాటాలు చేస్తూనే ఉంది. మహిళా హక్కులను సాధించుకోవడం కోసం బీజేపీ ఎప్పుడూ కూడా తెలంగాణ మహిళలకు అండదండగా ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదాలు భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ తెలంగాణ అక్క చెల్లెళ్లందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.